ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి గ్రీవే తియ్యోవదే తస్య నిస్సర జిన్హు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు వార ఫలితాల్లో మనకి ఇరవై ఆరవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాసులు వారికి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే వార ఫలితాలు గోచార రీత్యా గోచార ఉన్నటువంటి గ్రహాల రీత్యా మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ రాశి ఫలితాలు అంటే మాస ఫలితాలు కానీ చూసుకునే ముందు దానికంటే ముఖ్యంగా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరి కర్మలు వాళ్ళకి సపరేట్గా ఉంటాయి ఇదంతా సామూహికంగా గోచారంలో ఉన్న గ్రహాలు అన్ని రాసుల వారికి ఎఫెక్ట్ ఉండడం వల్ల ఆ రాసులు కొంత ప్లస్ కానీ మైనస్ కానీ జరుగుతూ ఉంటుంది కానీ మన పర్సనల్ చార్ట్ అంటే మనం ఎప్పుడు జన్మించాము ఏ రోజు ఏ తేదీన ఏ నక్షత్రంలో ఏ లగ్నంలో ఏ సమయంలో జన్మించినందుకు ఏ దశలు నడుస్తున్నాయి ఎటువంటి దశ నడవడం ద్వారా ఇటువంటి యోగం యాక్టివేషన్లో ఉంది తద్వారా మనం ముందుకు సాగాలంటే ఎటువంటి పరిహార మార్గం అంటే చిన్న చిన్న దానం ఇచ్చుకోవడము స్తోత్రం చేసుకోవడం ద్వారా ఏం చేసుకుంటే అనేది పర్సనల్ చాట్ ఖచ్చితంగా చూసుకోవాలి ఇది కేవలం సపోర్ట్ అనమాట అంటే ఏంటి గోచార గ్రహాలు మన గ్రహాలను యాక్టివేట్ చేయడం డియాక్టివేట్ చేయడం లేకపోతే ఇవి బలపడ్డప్పుడు మనకు కొన్ని మంచి ఫలితాలు జరగడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా చూసుకోవాలని చెప్పి ముందుగా నేను మీకు విన్నపిస్తున్నాను ఇక ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం ఇక తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభం వారికి రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ద్వితీయాధిపతితో కలిసి వ్యయభావంలో ఉండడం కుంభం నుంచి వ్యయస్థానంలో ఉన్నాయి శుక్రుడు గురు శని గురువు అయితే ఈ శని గురువు ఉండి ఇక్కడ నుంచి శుక్రుడిని కూడా చూస్తున్నాడు కాబట్టి శుక్రుడి యొక్క సంబంధం కూడా వచ్చింది ఇదేమిటి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా ఏంటంటే విదేశీ సంబంధించినటువంటి విషయాలని లేనట్లయితే బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలని ఇది పాజిటివ్ కోణంలో మీకు లాభాలు ఇచ్చే ఇచ్చేటువంటి వాటిలో కనిపిస్తుంది అంటే ఎలాగా అంటే చూసుకున్నట్లయితే కొంతమంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ వస్తువులు వేరే ప్రదేశానికి పంపించిన వేరే ప్రదేశాల్లో ఉన్నటువంటి వస్తువులు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడము తద్వారా బిజినెస్ చేస్తూ ఉంటారు వారికి ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది చాలా బాగుంది ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వారంలో ముఖ్యంగా గృహ నిర్మాణం కోసం కానీ గృహ సంబంధించిన ప్రయత్నాలు కానీ అలాగే కెమికల్ రిలేటెడ్ సంబంధించిన ఫార్మసీ రిలేటెడ్ సంబంధించిన సినిమా రిలేటెడ్ ఆర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళకి చాలా బాగుందని చెప్పి అనుకోవచ్చు కాబట్టి కొంతవరకు రాజకీయ నాయకులు ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి బుద్ధులు వెళ్ళి రవి కుజులతో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించాలి కాబట్టి ఆ పంచమాధిపతి ఉండడం అనేటువంటిది ఏంటంటే ఏదైనా ఒక ఘర్షణ వివాదకరమైనటువంటి వాతావరణం జరిగి అప్పులు క్లియర్ అయిపోయేటువంటి యోగాన్ని కూడా ఇస్తుంది అది మరియు మరొక విషయం ఏంటంటే కాస్త జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి సప్తమాధిపతి అయినటువంటి రవి కుజులతో కలిసినందుకు మరొక విషయం ఏంటంటే ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా విద్యలు అభ్యసించి అక్కడి నుంచి డెవలప్మెంట్స్ ప్రారంభిద్దాం అనుకునేటువంటి వారికి ఈ వారం మీ యొక్క సంకల్పం నెరవేరడానికి ఈ వారం చాలా బలంగా ఉంది మీకు కుంభరాశి వారికి కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలోనే మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఎందుకంటే దశమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో సడన్ మార్పుల స్థానంలో ఉన్నాడు అలాగే దశమ స్థానంలో కేతు శని యొక్క నక్షత్రంలో అనురాధ నక్షత్రంలో ఉన్నాడు ఈ స్థితి అనేటువంటిది ఏంటంటే ముఖ్యంగా మీకు ఈ ఫలితాలను ఇస్తుంది వ్యాపారస్తులకు బాగుంది రైతులకు బాగుంది విద్యార్థులకు కూడా బాగానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అంటే నవగ్రహాల్లో కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవుకి గోధుమ రవ్వ క్యారెట్స్ తినిపించండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి